अंदर की नमस्कार निन्नटि रोजुना एक्स कॉर्पोरेटर्स इधर लक्ष्मीरेड्डी गारू बंगी सुदर्शन गारू प्रेस मीट पेट्टी मन अनंतपूर माजी एमएलए प्रभाकर अन्न पैन अवाकुलु चवाकुलु पेयडं जरिगिंदी मनं माट्लाडेटप्पुडु ఒక్కసారి ఆత్మ విమర్శ అనేది చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ ఇద్దరికి. గతంలో 2014 నుంచి 19 వరకు మీరు చేసుకున్న అభివృద్ధి ఏందో జనం చూశారు. ప్రభాకర్ అన్న దగ్గర మీరు చేసుకున్న పనులు జనం చూశారు. మీ ఆలోచన విధానం మీకు ఒకే పార్టీ, ఎప్పుడు ఒకే పార్టీ, అధికార పార్టీ, అదే మీ లక్ష్యంగా మీరు పనిచేసుకుంటూ ముందుకు పోతున్నారు. అది మీ సొంత విషయం, చేసుకుని వెళ్ళిపోండి. ప్రజలు చూసి ఏదో రోజు తిరగబడి మిమ్మల్ని నిలదీసే రోజు దగ్గరగా పడుతుంది. అంతేగాని అభివృద్ధికి నాంది పలికే ప్రభాకర్ చౌదరి గురించి మాట్లాడే నైతిక హక్కు వీళ్ళిద్దరికి ఎక్కడిచ్చారని చెప్పి ఇవ్వద్దు. ఈ సభాముఖంగా ప్రశ్నిస్తున్నాను. బంగి సుదర్శన్ గారు, స్టోర్ తీసుకుంటే డీడీ కట్టలేని పరిస్థితుల్లో ఉంటే ఆనాటి మున్సిపల్ చైర్మన్ వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారు స్టోర్ డీడీ కట్టి మనకి నడిపించడం జరిగింది. అంతేకాదు ఎస్సీ ఎస్టీలకు ఎంతో ప్రేమ చూపిస్తాడు ఆయన. మనకున్న రెవెన్యూ ల్యాండ్ని టౌన్కి కూతువేడ దూరంలో ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రభాకర్ చౌదరి నాయకత్వంలో మనకి ఎన్ఓసి ఇచ్చింది నిజం కాదా అని చెప్పేసి ఈ సమాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు ఈరోజు నువ్వు 2014 కార్పొరేటర్ అయ్యావంటే కేవలం ప్రభాకర్ చౌదరి భిక్ష, తెలుగుదేశం పార్టీ భిక్ష అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. 50 డివిజన్లో 32 డివిజన్ ఎస్సీ రిజర్వేషన్ జరిగితే 50 డివిజన్ కన్నా మిన్నుగా నీకు వర్కులు ఇచ్చాడు. బుద్ధుని విహాని పార్క్ ఈరోజు ఎంత హాల్కాలికంగా ఉంది. అక్కడ ప్రతి ఒక్కరూ చూసి సంతోషిస్తున్నారు. వైకుంఠ ప్రభాకర్ చౌదరి చేశారు మాకు ఈ పార్క్ అని చెప్పేసి దాన్ని మనం గౌరవించుకోకుండా 3.5 సంవత్సరం కనపడలేదని చెప్పేసావు. ఎస్, 3.5 సంవత్సరం ప్రజలు అవకాశం ఇచ్చారు, ఏం చేస్తారో చూద్దామని చెప్పి చూశాడు ప్రభాకర్ అన్న. ఈరోజు 3.5 సంవత్సరం నువ్వెక్కడ ఉండవు, ఏం చేసావు అంటే నీ అధికారం కోసం ప్రభాకర్ అన్న విమర్శిస్తావా? ప్రభాకర్ అన్న ఆలోచన ఒకటే, 3.5 సంవత్సరం ప్రజలు వాళ్ళకి అవకాశం ఇచ్చారు, వాళ్ళు పని చేయలేరు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని, ఈ జగన్మోహన్ రెడ్డిని వెంకటరామరెడ్డి మెడలు వంచి ప్రజలతో మమేకమై పనులు చేపించేదానికి సిద్ధమై మహాపాదయాత్ర పెడుతుంటే ఆ పాదయాత్రలో భారీ స్పందన వస్తుంటే ప్రజలు స్వచ్ఛంతంగా 2 రోజుల నుంచి అసలు రోడ్లు పట్టడం లేదు, ప్రజలు స్వచ్ఛంతంగా వస్తే ఈ వెంకటరామరెడ్డి చెప్పితే మీరు ప్రెస్ మీట్ పెట్టేకి మీకు సిగ్గుందా అని చెప్పేసి పొద్దు ప్రశ్నిస్తున్నాను. ఏంటయ్యా మీరు మాట్లాడేది? మీరు ఈరోజు ఆ కద్దర్షడ్డికి మనం తిరుగుతున్నామంటే దానికి కారణం ఎవరు? తెలుగుదేశం పార్టీ కాదా, వైకుంఠం ప్రభాకర్ చౌదరి కాదా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు 2019 5వ నెలలో మీరు ఎమ్మెల్యేలు అయితే మీకు వర్కులు ఎక్కడ ఇచ్చాయి? మీకు మీ వర్కులు వచ్చినాయి. మీరు ఎమ్మెల్యేలు అయినా 2019 5వ నెలలో 2019 ఫిబ్రవరి వరకు స్టార్ట్ అయితే మీరు ఇప్పుడు పోర్వే వేస్తున్నారు, గుత్తరౌట్ వేస్తున్నారు. గత పాలకులు చేసిన అభివృద్ధి తప్ప మీ వెంకటరామరెడ్డి చేసినది శూన్యం, ప్రజలందరికీ తెలుసు. మీ తప్పును చూపించే లక్ష్యంగా పాదయాత్ర కొనసాగుతుంది. రేపు రుద్రంపేటలో వేలాది మందితో సభను జయప్రదం ప్రజలు చేస్తున్నారు స్వచ్ఛంతంగా. అది చూసి భయపడి ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి చెప్తే మీరు ప్రెస్ మీట్ పెట్టడం సరైన పద్ధతి కాదని చెప్పేసి తెలియజేసుకుంటూ నితిన్ గడ్కరీ గురించి మాట్లాడుతున్నారు, వెంకయ్య నాయుడు గురించి మాట్లాడుతున్నాడు. మీరు నిజంగా చదువు ఉంటే అంతో ఇంత తిరిగిన వ్యక్తులు మీరైతే గినా ఒక్కసారి ఎవరైనా మెమోరాండం ఇస్తారు అని చెప్తున్నారు. అది మెమోరాండం కాదు, రాష్ట్రం నుంచి సెంట్రల్కి మార్పిచ్చి నిధులు శాంక్షన్ చేపించిన ఘనత వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారిది. నితిన్ గడ్కరీని కలిసేదానికి ఎవరైనా కలిసి వచ్చంటే ఆ రోజు, ఈరోజు జీవోతో సహా డేట్ సహా నెట్లో ఆన్లైన్లో ఉంటుంది. ఆ రోజు రాష్ట్రాన్ని సెంట్రల్లో మార్చి ఈ పొద్దు నిధులు ఇప్పిస్తుంటే మీరు అనంతపురం నగరంలో ఈ పొద్దు వర్కులు చేస్తున్నారు. ప్రతి వర్క్ వైకుంఠం ప్రభాకర్ చౌదరి సారథ్యంలో నారా చంద్రబాబు నాయుడు మనకి సహకరించి కేంద్రానికి మార్చి అప్పుడు చేసిన నిధులే ఇప్పుడు మీరు చేస్తున్నారు అని చెప్పి మీరు ఇప్పుడు చేసినది ఏమీ లేదు, శూన్యము. ప్రజలకు అందరికీ తెలుసు 3వ తారీఖు పాదయాత్ర స్టార్ట్ అయింది, మీ గుండెల్లో గుబులు పుట్టింది. మిమ్మల్ని ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా నడం బిగించుతున్నారు, మిమ్మల్ని ఇంటికి పంపించే రోజు దగ్గరగా ఉంది. ఒక్కసారి ప్రభాకర్ చౌదరి గారిని మాట్లాడేటప్పుడు ఆత్మవిమర్శ చేసుకోలేకపోతే గినా మిమ్మల్ని మీరు చేపించుకోలేరు. అంతేకాదు సుదర్శన్ గారు ఏం మాట్లాడుతున్నారు ఈరోజు, అమాలికాళ్ళ నుంచి ఆయన పొద్దున్న లేస్తే బయటకు వస్తాడు కదా, అప్పటి చైర్మన్ వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు, ఆయన లేకుంటే మనకు ఆడ గవర్నమెంట్ స్కూల్ ఉండేదే? ఈరోజు మన పిల్లలు బడికి పోయి చదువుకుంటున్నారంటే ఆయన భిక్ష అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు అమాల్య కాలనీలో కొన్ని 7 సంవత్సరాల నుంచి మనకు పట్టాలే లేదు,
2019లో ఆయన ఎమ్మెల్యే అయిన వెంటనే పట్టాలు ఇంటింటికి వచ్చి ఆయన పట్టాలు ఇస్తే ఆ రోజు నువ్వు దేవుడు అన్నావు కదా ఈరోజు ఎందుకు విమర్శిస్తున్నావు పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి వ్యక్తిత్వాన్ని కోసం మనం వ్యక్తిత్వాన్ని అమ్ముకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడైనా గుర్తించండి ప్రజల వైపు ప్రభాకర్ అన్న ఉంటాడు ప్రభాకర్ అన్న వైపు ప్రజలంతా మేమంతా ఉంటాము పాదయాత్రను జయప్రదం చేస్తాము రేపు 6వ తారీఖు జరిగే పాదయాత్రని ప్రజలంతా ఏకమై భారీ ఎత్తున సక్సెస్ చేస్తున్నారు దీన్ని అడ్డుకోవడం వైసీపీతో కాదు ఇంకొకరితో ఎవరు వచ్చినా కూడా కాదు ప్రభాకర్ అన్న సక్సెస్ అవుతున్నాడు అది చూసి ఊర్చలేక మాట్లాడుతున్నారు ఇప్పటికైనా మీరు దీనికి వివరణ ఇవ్వకపోతే గిన రాబోయే రోజుల్లో ప్రజలే మీకు బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను।